ఎన్నో త్యాగాలతో ఎన్నో పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు దశాబ్ది ఉత్సవాలు నిజానికి ఒక పండుగ వాతావరణంలో సంతోషభరితమైన వాతావరణంలో జరగాలి. మరి 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని 10 ఏళ్లలో జరిగిన పనిని కాదని అభివృద్ధిని గుర్తించలేని ఒక మూర్ఖ మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాల గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి తెలంగాణలోని గొప్పతనానికి ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్ గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాల తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదే విధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి అదే విధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. హైదరాబాద్ జో హే తెలంగాణకి శాన్ హే, ఆర్ హైదరాబాద్ జో తెలంగాణకి శాన్ హే ఉస్కి పెహచాన్ చార్మినార్ హే. నా సిర్ఫ్ హిందుస్థాన్ మే బల్కి పూరే దునియా మే చార్మినార్ ఆర్ హైదరాబాద్ దోనో ఏక్ దూసరే కే సాత్ ఐసే జుడే హువే హే జిన్కో కోయి అలగ్ నహీ కర్ సక్తా. ఆజ్ తెలంగాణా కి జో లోగో హే ఆఫిషియల్ లోగో, ఉస్మే సే చార్మినార్ హటానే కి ఆర్ కాకతీయా ఆర్చ్ హటానే కి జో కోశిష్ హుకుమత్ కర్ రహీ హే తెలంగాణా కి కాంగ్రెస్ కి హుకుమత్, ఇస్కో హమ్ పూరీ తరహ సే ఇస్కి ముఖాలిఫత్ కర్తే హే. ఆర్ మే డిమాండ్ కర్తా హూ ఇస్ హుకుమత్ కి ఆర్ ఖాస్ యహాన్ కి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సే, క్యా జరూరత్ ఆయీ థీ, క్యా ఆప్కో ఇతనా ఇమీడియట్ అర్జెన్సీ క్యా థా ఇస్కో హటానే కి, ఆర్ క్యా జరూరీ హే కి తెలంగాణ మే 10 సాల్ హుకుమత్ చలాయే కేసీఆర్ సాహబ్ ఆర్ జిస్ కదర్ ఉన్నోనే తరక్కీ కి ఆర్ జో కామ్ కి ఉన్కే బాద్ 10 సాల్ కే బాద్ ఆప్ నహీ కర్నా చాహతే, కమ్ సే కమ్ ఉన్కా 10 సాల్ కా జో పర్ఫార్మెన్స్ రహా తెలంగాణ కే పూరే హిందుస్థాన్ మే ఉస్కా ఆప్ జిక్ర నహీ కర్నా చాహతే. ఆప్కో మే కహనా చాహతా హూ, ఆప్సే కహనా చాహతా హూ, ఏ కతే మంజూర్ నహీ హే ఆర్ తెలంగాణ కి జనతా ఆర్ తెలంగాణ కి అవామ్ ఇస్కా పూరీ తరహ సే విరోధ కర్తీ హే. ఆర్ మే రిక్వెస్ట్ కర్నా చాహతా హూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కో కి ఆప్ విత్డ్రా కర్ లే, మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినారు. అట్లాంటి చార్మినార్కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్లోనే చార్మినార్ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ని అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.